ఎస్, నేను కూడా విన్నా. మరి మీరు వింటున్నారా? వింటున్నావా? తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం చాలా అంటే చాలా ఫ్రెష్గా ఈరోజే స్టార్ట్ అయ్యింది. సో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ ప్రేమతో గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తున్నాను, అండ్ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తున్నాను మై డియర్ మామాస్ అండ్ మామీస్. నాకు తెలిసి రేడియో చాలా క్లియర్గా వస్తుంది, క్లిస్టర్ క్లియర్గా వచ్చేస్తుంది, అండ్ అలాగే స్కైప్ పనిచేస్తుంది, వాట్సాప్ పనిచేస్తుంది, అండ్ అన్నీ పనిచేస్తున్నాయి. ఓకే, సో ఒక 2 గంటల సేపు మిమ్మల్ని అలరించడానికి చక్కని పాటలతోటి మాటలతోటి ఇక ఎలా అంటే అలా మనం చక్కగా ఆడుకుందాం. మీరు మీ పనులు మీరు చేసుకుంటూ www.teluguNRIradio.com లాగిన్ అయిపోతే చాలు, అండ్ అలాగే యాప్స్ కూడా బాగానే వస్తున్నాయి, నో డౌట్ ఇట్ ఆల్. అండ్ అలాగే మీకు కావాల్సినటువంటి బోల్డ్ అన్ని పాటలు రెడీగా ఉన్నాయి మన తెల్లారిందో ఈ మామలో. ఇది రికార్డెడ్ షో కాదు 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 కాదు. కావాలంటే ఒకసారి గిచ్చి చూడండి. సో సమయం 7:40, మంగళవారం 13 ఆగస్టు. ఇంకొక 2 రోజుల్లో జెండావందనం స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా హడావడిగా ఉన్నారు. హైదరాబాద్ వాతావరణం చాలా బ్యూటిఫుల్గా ఉంది, అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను చెప్పలేనండి. అది అనుభవిస్తేనే కానీ మీకు అర్థం కాదు. ఓకే, అండ్ అలాగే చిన్న చిన్న డ్రిజిలింగ్స్ అక్కడిక్కడ పడుతూ ఉన్నాయి. చక్కగా ఎవరంతలో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ ఆవిడతోటో చక్కగా ఏదైనా మంచిగా వంట చేయించుకొని హాయిగా వేడివేడిగా తినేసి హాయిగా ఉందామని ఎవరి ఆలోచనలు వాళ్ళు. కొందరు మాత్రం ఇంకెప్పుడు వస్తావు రా తొందరగా అని కొందరు బార్లోకి వెళ్ళే వాళ్ళు బార్లోకి వెళ్తున్నారు. ఇలా రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే రక్షాబంధన్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి అందరి ఇళ్ళలో ఏమండి ఏమండి, ఆగస్ట్ 15, ఓకే, హాలిడే. అండ్ 16th కొంచెం శ్రావణ శుక్రవారం, ఓకే. దాని తర్వాత ఒకరోజు హాలిడే పెట్టారనుకోండి, తర్వాత సండే, తర్వాత మండే రక్షాబంధన్ స్టార్ట్ అయిపోతుంది. ఏమండి ఏంటి, నేను రాఖీ కట్టడానికి వెళ్దామనుకుంటున్నాను మా అన్నయ్య దగ్గరికి. అవునా, మీ అన్నయ్య నేడికి రమ్మనొచ్చు కదా? అంటే లేదండి, చిన్న పాప వాళ్ళు ఉంటారు కదా, నేను రావడం అన్నయ్య రావడం వీలు కాదు, నన్నే వెళ్ళమంటున్నారు. ఓకే, ఎన్ని రోజులు వెళ్తావు? ఎన్ని రోజులు వెళ్తానండి, సండే వెళ్తాను, సాటర్డే ఈవినింగ్ వెళ్తాను. సాటర్డే ఈవినింగ్, సండే, మండే, మళ్ళీ ట్యూస్డే ఎలాగూ మంగళవారం పోవద్దు అని చెప్పేసి అంటుంది. బుధవారం నాడు వచ్చేస్తానండి. ఏ వద్దు, అన్ని రోజులు వద్దని చెప్తున్నాను కదా. లేదండి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా. ఏంది, ఖచ్చితంగా వెళ్ళాలండి? సరే, హాయిగా వెళ్ళరాపో అని చెప్పేసి ఈయన వీళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. కొన్ని కొన్ని బంధాలను చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు గొడవ పెట్టుకుంటారు, ఇప్పటికీ రాఖీ కట్టడానికి నలుగురు చెల్లెలు ఉన్నారనుకో, నలుగురు అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, వాళ్ళ అన్నయ్య ఒక్కరే ఉంటారు. ఎక్కడ వస్తుందో ఏంటో వీళ్ళకి అర్థం కాదు. బలగం సినిమా వచ్చేసింది, ఏం చూశారు, ఏం నేర్చుకున్నారు మీరు ఆ బలగం సినిమాలో అన్నా అనుకో. నీకేం తెలుసు మహేష్ గారు, నీకేం తెలుసా, వాడు మాకు ఆస్తి రాకుండా చేసిన తెలుసా, అలా రకరకాలుగా అంటూ ఉంటారు ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ. ఓకే, బట్ మళ్ళీ మనకు ఆ రోజులు రావాలి. ఓకే, ఇంట్లో అమ్మ, నాన్న, అన్నయ్య అందరు కలిసి చాలా చక్కగా ఈ రాఖీ బంధన్ చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేమన్నా అన్నా అనుకో, ఏమండి మీరు మీ ముగ్గురు సిస్టర్స్ కదా, మరి మీరు ఇల్లు వాళ్ళతో మాట్లాడచ్చు కదంటే, ఏ వాళ్ళు మాట్లాడతారండి మహేష్ గారు మాతో, అన్న కదండి, వాళ్ళు రావాలి కదా ఫస్ట్, వాళ్ళు వస్తే నేను మాట్లాడతాను కదా, నేనే ఇల్లు వాళ్ళతో ఎలా మాట్లాడతానండి అని. నిజంగా వీటన్నిటికీ ప్రధాన కారణం ఏమిటి అంటే ఆస్తి ఒకటి, తర్వాత కోపం ఒకటి. కోపంలో ఏదో అన్నను చెల్లెని వాళ్ళు రకరకాల మాట్లాడుకుంటారు, ఇక కోపాలన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. అందుకోసమే చక్కగా అటువంటి కోపాలను కూడా పక్కన పెట్టేసేయండి. ఎవరికైనా రాఖీ మీరు పంపించాలనుకుంటే ఇమ్మీడియట్గా పంపించేయండి. ఇప్పుడు చాలా ఈజీ అండి, ఆన్లైన్లో అమెజాన్లో కానీ, దాని తర్వాత ఫ్లిప్కార్ట్లో కానీ, జస్ట్
రాకీ వెళ్ళడం, రాకీ సెలెక్ట్ చేయడం, వాళ్ళ అడ్రస్ అక్కడ పెట్టడం, టక్కున ఎన్ని స్వీట్ బాక్సులు, ఎన్ని రాకీలు ఇప్పుడు ఆన్లైన్లో వస్తున్నాయి తెలుసా. మొన్నటి వరకు ఈ అమెజాన్ ప్రైమ్ వాడు, అమెజాన్ వాళ్ళు ఒక చిన్న చిన్న బాక్స్ తీసుకొచ్చేటోళ్ళు, ఇప్పుడు ఒక్కొక్క దగ్గర చాలా పెద్ద పెద్ద బాక్సులు అన్నమాట. అన్ని బాక్సుల్లో రాఖీ 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 రాఖీ, అది పరిస్థితి. సో మొత్తకైతే అందరు కూడా మంచి స్వాతంత్ర దినోత్సవ మూడ్లో ఉన్నారు, మంచి రాఖీ మూడ్లో ఉన్నారు, అండ్ బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ వస్తున్నాయి. ఇంకా మనకి ఇంకేం కావాలండి? ఓకే, ఇక ఈరోజు కొన్నటువంటి స్పెషాలిటీస్ గురించి మనం మాట్లాడుతున్నాము. మీ అందరూ క్రికెట్ ఆడుతుంటే ఫస్ట్ టైము ఒక ఫ్రెండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆడుతున్నాడు అనమాట. ఏంట్రా లెఫ్ట్ హ్యాండ్ అంటే? అరే ఏం లేదురా, నాకు చిన్నప్పటి నుంచి ఇట్లనే అలవాటు అయింది. అవునా? ఏది ఒక పేపర్ మీద రాయి, చక్కగా పేపర్ మీద అలా రాస్తూ ఉంటాడు అనమాట. కాకుండా నాకే భయం అవుతుంది. అరే 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 అరే, నాకే భయం అవుతుంది, అడగాలని దగ్గరికి వెళ్ళాను. అరే అట్లా కాదురా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కదా మామ, అది యాక్చువల్గా. సో ఈరోజు వరల్డ్ లెఫ్ట్ హ్యాండ్ డే. ఓకే, వరల్డ్ లెఫ్ట్ హ్యాండ్ డే. జనరల్గా లెఫ్ట్ హ్యాండ్ కాసింత బలహీనంగానే ఉంటుంది, రైట్ హ్యాండ్ మాత్రం చాలా అంటే చాలా కొద్ది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అయితే మనం ఏ ఏ పండ్లప్పుడు రైట్ హ్యాండ్ యూజ్ చేయాలి, ఏ ఏ పండ్లకి లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయాలి, ఇవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న ఈవెంట్కి వెళ్ళారు, ఈవెంట్కి వెళ్ళో ఈ ఈవెంట్లో ఎవరైతే వాళ్ళ భార్యను ఎత్తుకొని కనీసం ఒక 1 మినిట్ అలానే ఉంచుతారో చేతుల్లో, వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి అన్నారనుకోండి. చాలామంది ఏం చేస్తారు, రెడీ 1 2 3 గో అని చెప్పేసి ఎందుకంటే స్టార్ట్ చేస్తారు. అందులో ఒక్కరో ఇద్దరో సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళు 10 సెకండ్స్ కంటే ఎక్కువ మోయలేరు. ఓన్లీ 10 సెకండ్స్. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే, ఫస్ట్ మన ఏ చేతి బలమైంది? రైట్ హ్యాండ్ కదా, అందుకోసం రైట్ హ్యాండ్లో వాళ్ళ తల ఉండేట్టుగా చూసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్లో వాళ్ళ కాళ్ళు ఉండేట్టుగా చూసుకోవాలి. అంతే తప్ప లెఫ్ట్ హ్యాండ్లో వాళ్ళ తల, రైట్ హ్యాండ్లో వాళ్ళ కాళ్ళు అలా పట్టుకొని మనం లేపితే మనం కింద పడతాం ఫస్ట్. ఎవరైనా మీ ఆవిడను ఓకే అటువంటి గేమ్లోకి వెళ్ళేసి మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే, ఫస్ట్ రైట్ హ్యాండ్ వాళ్ళ తల, వాళ్ళ భుజాలు ఇవన్నీ కూడా, తర్వాత కాళ్ళు, టక్కుని లేపితే వచ్చేస్తుంది కదా. ఇది ఇంత సింపుల్ లాగే లాజిక్ ఎట్లా మర్చిపోయారు? ఇంట్లో ఉన్నటువంటి 50 కిలోల గ్యాస్ సిలిండర్ లేపమంటే చాలా కష్టం, కాకుంటే 62-63 కిలోల వాళ్ళు లేపడం మాత్రం చాలా ఈజీ. అంతే కదా. ఓకే, సో వరల్డ్ లెఫ్ట్ హ్యాండ్ ఈరోజు. సో లెఫ్ట్ హ్యాండ్ తోటి ఎవరైతే రాస్తున్నారో, ఓకే, అండ్ లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు చాలా ఈజీ, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు నేను చెప్పింది రివర్స్ చేస్తే వాళ్ళకు వర్కౌట్ అయిపోతుంది. ఇంకా ఎటువంటి బోల్డ్ అన్ని టిప్స్ ఉన్నాయి నా దగ్గర, అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ నాకు చాలా ఇష్టమైనటువంటి హీరోయిన్ శ్రీదేవి గారు పుట్టినరోజు ఈరోజు. శ్రీదేవి గారు మన మధ్య లేకున్నా ఎక్కడో స్వర్గంలో ఉండే ఉంటారు ఆవిడ. సో శ్రీదేవి గారు అనగానే మీకేం గుర్తొస్తుంది, ఏ పాట గుర్తొస్తుంది, ఏ సన్నివేశం గుర్తొస్తుంది? సరదాగా ఈరోజు మన షోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి మీరు చేయాల్సిందల్లా వెరీ సింపుల్, 9705222005కి మెసేజ్ చేయండి. ఓకే, స్కైప్ నుండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా 9705222005కి చక్కగా మీరు కాల్ చేయగానే మీకు కావాల్సినటువంటి శ్రీదేవి గారికి సంబంధించినటువంటి బోల్డ్ అని విషయాలు మనం మన షోలో ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆమెకు సంబంధించినటువంటి పాటలు మనం ప్లే చేయబోతున్నాం అన్నమాట. అండ్ అలాగే ఈరోజు ప్రపంచ ఎడమ చేతి దినోత్సవం కాబట్టి, ఓకే, దాని గురించి కూడా ఒక మంచి ఫన్నీ క్వశ్చన్ రెడీ చేస్తున్నా. ఇప్పుడే వండుతూ ఉన్నాను, ఇంకా పొట్టు తీయలేదు. అండ్ అలాగే ఈరోజు ప్రపంచ అవయవదాన దినోత్సవం, అవయవదానం చేయండి, మరోసారి జీవించండి. ఒకవేళ మీరు ఇప్పుడు క్వశ్చన్ అంటే ఏం కాదు, ఏదన్నా అవయవం ఒకటి దానం చేయాలంటే ఏం చేస్తారో అని నేను మాత్రం అడగను. మాకంతా తీసుకోవడమే తెలుసండి, మేము ఎట్టా ఇచ్చేద్దాం?
ఇచ్చేసినా కూడా ఇంట్లో ఒప్పుకోవాలిగా. సో దాని గురించి కూడా మనం అవగాహన ఒకటి క్రియేట్ చేద్దాం, ప్రపంచ అవయవ దాన దినోత్సవం గురించి. ఇంకా బోళ్ళని కబుర్లు ఉన్నాయి మన తెల్లారందోయ్ మామ కార్యక్రమంలో. సో శ్రీదేవి గారి అసలు చాలా మిస్టీరియస్ డెత్ అది, నో డౌట్. చాలా రకరకాలుగా ఆ 7 డేస్ మాత్రం చూస్తూ ఉన్నాను, ద రీజన్ బిహైండ్ హర్ డెత్ అండ్ ఆల్ ఇవన్నీ కూడా చూశాను. లాస్ట్కి ఏదో కన్క్లూజన్ దొరికింది, ఫోరెన్సిక్ వాళ్ళు కూడా అదే చెప్పారు, అంటే మనం ఏదైనా గెస్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుందన్నమాట. ఎనివే, సో శ్రీదేవి గారు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది, ఏ పాట గుర్తొస్తుంది? ఆ పాటను మీరు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నాకు 9705-222-005 మెసేజ్ చేస్తే చాలు. ఆఫీస్లో అన్ని చీమలు వస్తున్నాయి, ఏందో అర్థం. ఏ తీపి వస్తువు ఏడదాచో ఎవరికి రకము. ఓకే, అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇప్పుడు నేను అన్నాను అనుకో, జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఇప్పుడు ఏ పాట వస్తుందో కాస్త చెప్పండి అన్నాను అనుకో, 100కు 100%, అంటే 99% మాత్రం చాలా ఈజీగా గెస్ చేస్తారు. ఓకే, అంటే 99% ఓహో నెక్స్ట్ ఈ పాట వస్తుంది ఈ పాట వస్తుంది అని కన్ఫ్యూజ్ అవుతుంటారు, కానీ ఒక్కరు మాత్రం చాలా కరెక్ట్గా గెస్ చేస్తారండి, ఆ ఒక్కరు మీరే అండి, టెన్షన్ పడద్దు. సో ఇప్పుడు గనక మీరు అనుకున్నటువంటి పాట గనక ఇప్పుడు ప్లే అయిందనుకోండి, ఇక మీకు తిరుగులేదండి, మీరు ఏదైనా సాధించగలరు. మీ మనసులో ఉన్నటువంటి పాట గనక ఇప్పుడు ప్లే అయిపోతే మీకు థాట్ ప్రాసెస్ పనిచేస్తుంది, అండ్ మీరు చాలా ఇంటెలిజెంట్. ఓకే, అండ్ అలాగే చాలా తెలివిగా కూడా మీరు ఆలోచించగలరు. మరి మీరు అనుకున్నటువంటి సాంగ్ రాకపోతే ఏంటి అనేది మరి కాసేపట్లో చెప్తాను. అండ్ బై ద వే, ఏం పాట ఇప్పుడు మీ ముందుకు వస్తుంది జగదేక వీరుడు అతిలోక సుందరి నుండి? ఓకే, నేను 10 సెకండ్స్ కౌంట్ చేస్తాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారుందో మామాలో. మీరు అమెరికాలో ఉన్నా కూడా చక్కగా ఇండియాలో జాబ్ చేయొచ్చు. వాట్స్ యువర్ ఫేవరెట్ జాబ్? ఒకవేళ ఇండియాలో ఉండుంటే ఏ జాబ్ చేసేవాళ్ళు? టీచర్? సాఫ్ట్వేర్? ఓకే, లేదు మహేష్ గారు, ఒక మంచి బొటిక్ పెట్టుకునేవాళ్ళు, ఒక మంచి బట్టల షాప్ పెట్టుకునేవాళ్ళు మహేష్ గారు, అలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా పెట్టండి, మీరు అక్కడుండి కూడా పెట్టవచ్చు అనమాట. మేడం యుఎస్లో ఉంటారు, కానీ ఇక్కడ గవర్నమెంట్లో వచ్చినటువంటి డబ్బులు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ జరిగింది ఇది? రండి ఆ ఊరికి వెళ్దాం మనం. ఆ ఊరికి వెళ్ళేసి ఆమెతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది గుజరాత్లోని బస్కంతా ప్రైమరీ స్కూల్. ఇప్పుడు మాకు అక్కడ దూరంగా కనబడుతుంది కదా బస్కంతా ప్రైమరీ స్కూల్ అని. స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు అక్కడ, కొద్దిమంది పిల్లలు ఉన్నారు, చాలామంది కాదు. ఈ బస్కంతా అనేది చాలా ఒక రిమోట్ ప్లేస్ అన్నమాట. అక్కడ ఒక 7-8 మంది, ఒక 10-15 మంది పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, ప్రైమరీ స్కూల్ టీచరు. సరే, చక్కగా ఏం చేసింది గుజరాత్లో, ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా కూడా గుజరాత్ వాళ్ళే కనబడతారు. పటేల్ బ్రదర్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా గుజరాత్ వేసి. అండ్ ఆమె ఏం చేసింది, చక్కగా టీచర్ జవాలనే ఉంచి అమెరికా వెళ్ళిపోయారు. మంచి ఉద్యోగం అమెరికాలో చేస్తుంది, బాగానే ఉంది. ఇక్కడ ఆమె బదులు ఆమె చెల్లి వెళ్ళిపోతుందన్నమాట, చక్కగా స్కూల్కి వెళ్ళడం, సంతకం పెట్టడం, ఓకే అటెండెన్స్ వేయడం, పిల్లలకు టైం దొరికినప్పుడు పాఠాలు లేకుంటే లేదు. శాలరీ మాత్రం ఆమె అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. బా మహేష్ గారు, మాకు కూడా ఇటువంటి ఆప్షన్ ఒకటి చెప్పువా అనుకున్నాను. అలా కాదు, అలా కాదు, ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఏమీ డిస్టర్బ్ చేయదండి బాబు. టీచర్ అంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి, కానీ గుజరాత్లోని బనస్కాంతలో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ భావన పటేల్ అందుకు విరుద్ధం. 8 ఏళ్లుగా యుఎస్లో ఉంటూ పనిచేయకున్న నెల నెల జీతం తీసుకుంటున్నారు. విద్యార్థులు, గ్రామస్తుల ఫిర్యాదుతో వ్యవహారం బయటకు వచ్చింది. అయితే దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినా కూడా స్పందన లేదు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అంటున్నారు ఆమెకు తాజాగా షోకాజ్ నోటీసులు ఇచ్చాము అని చెప్పేసి అంటున్నారనమాట. ఇప్పుడు వడ్డిచ్చేవాడు మనోడైతే ఎంతైనా తినొచ్చు మనం. షోకాజ్ నోటీసులు ఇచ్చామండి అనగానే ఆమె ఏమంటారు, నేను ఆరోగ్య నిమిత్తం యుఎస్కి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం వెళ్ళానండి,
నేను 8 సంవత్సరాలు అంటే ఏం లేదండి, మొన్ననే అండి, మొన్నటి వరకు వేసేసాను. కావాలంటే ఈ గ్రామస్తులను అడగండి, వాళ్ళ మీద డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది. కానీ అట్లా కావద్దు కదా. ఒక టీచరు, ఒక గవర్నమెంట్ టీచరు అలా నెల నెల శాలరీ తీసుకుంటుంటే కష్టం కదా. అందుకోసం అని చెప్పేసి అట్లా చేయకూడదు. ఓకే, ఇక మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. కంగువా ట్రైలర్ రిలీజ్ అయింది, మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. ఓకే, యా ఇప్పుడు మనము పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది మీకు, ఉండండి ఒక నిమిషం. పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది అనగానే మీ మైండ్లో ఒక ఫిగర్ వచ్చింది కదా. అదే పెళ్ళయి నాకు తెలిసి ఓ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. కానీ ఒక జంట శతమానం భవతి శతాయుష్ పురుష అని ఒకటి ఉంటుంది కదా, ఆ వృద్ధ దంపతులు 100 సంవత్సరాల పెళ్లి వేడుకను మళ్ళీ జరుపుకున్నారటండి. ఇది కదా భార్య భర్తల మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఒకరి మీద ఒకరికి అన్యోన్యమైనటువంటి దాంపత్యం. 100 సంవత్సరాలు ఇద్దరూ బ్రతికారు అంటే ఎంత గొప్ప, ఎంత ఆనందం. నిజంగా నాకు వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోవాలనుంది. పెళ్లి మంటపంలో పురోహితులు శతమానం భవతి అని దీవిస్తూ ఉంటారు. అంటే 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో అన్యోన్యంగా జీవించాలని ఆ శ్లోక అర్థం యాక్చువల్గా. అయితే 100 ఏళ్ళు పూర్తవడం తమిళనాడుకు చెందినటువంటి ఒక వృద్ధ దంపతులు మరోసారి పెళ్లి చేసుకున్నారనమాట. ముని మనవళ్ళు అండ్ మనవరాళ్ల సమక్షంలో ఈ అన్యోన్య దంపతుల వివాహం జరిగింది. తన భర్త తాలి కట్టగానే అతని బుగ్గ గిల్లి ఆమె మురిసిపోయారు. భార్య భర్తలంటే ఇలా ఉండాలని. ఐ రిపీట్ ముని మనవాళ్ళు మనవరాళ్ల సమక్షంలో ఈ అన్యోన్య దంపతుల వివాహం జరిగింది. తన భర్త తాలి కట్టగానే అతని బుగ్గ గిల్లి ఆమె మురిసిపోయారు. అమ్మా దొరికిందిరా. ఆ ముసలావిడ బుగ్గ గిల్లింది అంటే ఇప్పటికైనా అర్థమైందా, భార్య భర్తలు నిన్ను 100 ఏళ్ళు బ్రతకాలంటే ఏం చేయాలి? సమయం దొరికినప్పుడల్లా మీరు మీ ఆయన బుగ్గ గిల్లుతూ ఉండండి. ఏం బుద్ధిందా, నేను ఆఫీస్లో చాలా సీరియస్ మీటింగ్స్ ఉన్నాను, గ్రూప్ మీటింగ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ మీటింగ్, గడికోసారి వచ్చి బుగ్గ గిల్లిపోతున్నాను. లేదండి, మామా మహేష్ రేడియోలో చెప్పారు, భార్య భర్తలు నిండు 100 ఏళ్ళు బతకాలంటే భార్య వెళ్ళేసి బుగ్గ గిల్లుతూ ఉండాలట. అయినా ఎక్కడ పోతుంది అంటే, ఈ ముసలాయన ఆ ముసలావిడ బుగ్గ గిల్లిందంటే ఏమో అనుకోవచ్చు, ఆమె గిల్లుడు ఏందో నాకు ఇప్పటికే అర్థం. అంటే ప్రేమ. ఓకే ఉండండి, సడన్గా పాట గుర్తొచ్చింది, మళ్ళీ నాకు గుర్తుండదు. యా సో మీరు కూడా మీ కుటుంబాలన్నీ కూడా చక్కగా నిండు 100 ఏళ్ళు, ఇలాగే భార్య భర్తలు చక్కగా మీరందరూ కూడా మీరు ఈ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నామండి. ఓకే, మాకు 100 సంవత్సరాలు మీరు పర్వాలేదు మహేష్ గారు, బాగానే ఉన్నారు. కానీ మీరు 100 సంవత్సరాలు మీరు మీ ఆయన నిండు 100 ఏళ్ళు బతకాలంటే ఒక కండిషన్, అత్తగారు మాత్రం ఆవిడే ఉంటుంది. మళ్ళీ వచ్చే జన్మలో కూడా అదే అత్తగారు ఉంటారు మీకు, వేరే ఆప్షన్ లేదంటేను అటువంటి ఆప్షన్ లేదు మన దగ్గర. ఓకే, అలాగే ఎయిర్పోర్ట్లో ఏం జరిగిందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే యా గజరాజులకు ఒక స్పెషల్, మొన్న రీసెంట్గా అంటే ఒక 2 డేస్ బ్యాక్ ఓల్డ్ ఎలిఫెంట్ డే అని ఒకటి జరిగిందనమాట. కేరళలో చాలా బాగా చూసుకుంటారు, మన దగ్గర ఎందుకో గుర్రాలకు, గాడిదలకి, ఏనుగులకి మన దగ్గర చాలా తక్కువ, వేరే వేరే ప్లేసెస్లో మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మన దగ్గర ఏనుగు ఏదైనా కనబడితే అబ్బా, కానీ మీరు కేరళ మిగతా ఏరియాలోకి వెళ్ళంటే ప్రతి చోట ఎక్కడో దగ్గర ఏనుగు కనబడుతూ ఉంటుంది, ఏనుగు కోపం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఏనుగు ఫెస్టివల్ నిర్వహించారనమాట ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. జూలో ఉన్నటువంటి వనజ, ఆశ, సీత, విజయ్ అనే పేరు గల 4 ఆసియా ఏనుగులకు స్పెషల్ విందు ఏర్పాటు చేశారు. పచ్చి సలాడ్,
బెల్లం, చెరుకుతో పాటు పండ్లు, కొబ్బరికాయలతో ప్రత్యేక విందును అందించారు. వాటిని అవి ఎంతో ఇష్టంగా అరిగించాయి. దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ ఏదో వైరల్ అవుతున్నాయని తెలిసి రోజు అదే పెట్టొచ్చు కదా. రోజు అదే పెట్టొచ్చు అంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫండ్స్ రావాలి కదా. అందు ఫండ్స్ వచ్చినా రాకున్నా మనకు పర్యాటకులు వస్తుంటారు, చక్కగా ఇంత బెల్లము, ఇంత కొబ్బర్లు, మంచి సలాడ్స్ అవన్నీ కూడా పెట్టే ప్రయత్నం చేయండి. కానీ నాకు ఇప్పటికీ భయం. నాకు ఏనుగు అంటే నాకు ఒక ఫోబియా. ఏనుగు దగ్గరికి వెళ్ళను, గుర్రం దగ్గరికి వెళ్తాను. ఓకే, మళ్ళీ గాడి దగ్గరికి వెళ్ళాలంటే భయం వద్దు. అండ్ కుక్క దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా చాలా కష్టం. సో శ్రీదేవి గారికి సంబంధించినటువంటి బోల్డ్ అన్ని పాటల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది. నాకోసారి బాగా ఇలానే ఆకలి అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ వాళ్ళు ఏమో చికెన్ వండారు, మహేష్ గారు భోంచేద్దురండి అని చెప్పేసి అంటున్నారు. పైన పైన ఏదో మొహమాటాలు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. లేదండి, తినేసి వచ్చానండి, ఇక్కడే పక్కనే తిన్నాను అంటే అయ్యో పర్లేదు రండి అండి. పర్లేదు లేండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తా అని చెప్పేసి ఏం తినకుండా మళ్ళీ బయటకు వచ్చి హోటల్లో తిన్నా. ఈ పైన పైన మొహమాటాలు అని తీసేయాలండి బాబు, వీటితో చాలా కష్టం. మొహమాట పడవద్దండి బాబు. ఎస్, ఎలాంటి సందర్భాల్లో మొహమాట పడతారనే విషయం గురించి మనతో మాట్లాడడానికి ప్రభావతి గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హాయ్ ప్రభావతి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? ఐ యామ్ ఫైన్ సార్. మీరు ఎట్లా ఉన్నారు సార్? ఐ యామ్ ఫైన్ ప్రభావతి గారు. థాంక్యూ అండి. మీ ఆయన ఎలా ఉన్నాడు? క్షేమంగానే ఉన్నారండి. క్షేమంగానే. మీ అత్తగారు? మా అత్తగారు లేరు. ఎక్కడికి వెళ్ళారు? పైలోకానికి వెళ్ళిపోయారు, దేవుడి దగ్గరికి. సో మరి రాఖీ పౌర్ణమి దగ్గరికి వస్తుంది కదా. అవును సార్. మరి ఎక్కడికి వెళ్ళామని ప్లాన్? మీ బ్రదర్స్ ఉన్నారా? ఎక్కడికి వెళ్ళాం సార్, మా తమ్ముడు ఉన్నాడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆ రోజు వెళ్ళి రాఖీ కడతాం ఎవ్రీ ఇయర్. అవునా, ఎక్కడికి వెళ్తారు? ఏంటంటే ఏంటండి, తమ్ముడు దగ్గరికి వెళ్తారా? తమ్ముడి దగ్గరికి వెళ్తామండి, ముగ్గురు అక్కచెల్లెలు మేము. బట్ ఏంటంటే తను వాళ్ళ అమ్మాయికి కొంచెం కాలు ప్రాబ్లమ్, చెన్నైలో ఉన్నారు ప్రెజెంట్. ఈ ఇయర్ అయితే కొంచెం కష్టం కట్టడం. రాఖీ చెన్నై వెళ్ళారు, 3 డేస్ అవుతుంది ట్రీట్మెంట్ కోసం వాళ్ళ పాపకి. ఏం కాదు, అంత నయం అవుతుంది, డోంట్ వరీ. మీరు ఎందుకు లౌడ్ స్పీకర్ పెట్టారు? ఆ రేడియో ఆఫ్ అయ్యారా? సరే సార్. ఆపేశారా? ఓకే. ఇప్పుడు చూడండి ఎంత హాయిగా ఉంది, ఎంత కూల్. స్మాల్ గా వస్తుంది వాయిస్, చిన్న వాయిస్, అందుకనే పెట్టాను సార్. ఏది పెట్టినా మీకు తెలిసిపోతుంది అనుకోండి. ఓకే, డెఫినెట్గా. ఇప్పుడు అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేము లేటెస్ట్గా వాడుతున్నటువంటి టెక్నాలజీ, ఎవరెవరు వింటున్నారు వాళ్ళ పేర్లతో సహా వస్తుందండి ఇక్కడ. అయ్యే బాబోయ్, అవునా? అట్లా కూడా ఉందన్నమాట. ఒక్క నిమిషం ఉండండి. ఏమండి, దయచేసి ఎవరు కూడా యాప్లో నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిపోవద్దు, నేను మీ పేర్లు చదువుతున్నాను, ఎవరెవరు రేడియో వింటున్నారు ఏంటి అనేది. ఒక్క నిమిషం. మనకు దుబాయ్ నుండి 80 మంది వింటున్నారు. ఓకే, కువైట్ నుండి 12 మంది వింటున్నారు. సింగపూర్ నుండి 25 మంది వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఓకే 1500 చూపెడుతుంది. తెలంగాణ నుండి, ఓ తెలంగాణ నుండి 1900 వింటున్నారు. అమెరికా నుండి, న్యూజెర్సీ నుండి, అదో ఒక మల పోయిర్రు. ఏమండి మీ, ఏమో రావట్లేదు లేండి అసలు. రేడియో ఎంతమంది వింటున్నారు అనేది మీకు లిస్ట్ తెలుస్తుంది అన్నమాట. మన రేడియో ఆల్మోస్ట్ వినని వాళ్ళది లిస్ట్ రావట్లేదండి, వింటే వినేవాళ్ళదే వస్తుంది ఇక్కడ. ఓకే, ఆ మాటలండి. ఓకే, అయితే మీ బ్రదర్ వాళ్ళ పాపకి తొందరగా ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ షీల్ గెట్ వెల్ సూన్ అని చెప్పేసి మనం దేవుని కోరుకుందాం. ఓకే, సో ఈరోజు స్పెషల్ డే ఉంది. ఓకే, అది ఏమిటి అంటే మా వారికి నాకు మ్యారేజ్ డే శుభాకాంక్షలు విశేషాలు మీరు తెలియజేయాలని మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా
వినాలని మై హ్యాపీనెస్ గా ఉంటుంది నాకు కూడా. ఓ మై గాడ్, మీ వారికి మీ వారి పేరు గణేశ్వర రావు. జ్ఞానేశ్వర రావు. గణేశ్వర్ గారికి అండ్ అలాగే ప్రభావతి గారికి హృదయపూర్వకంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు ఇటువంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా దేవుణ్ణి కోరుకుంటున్నాము. అండ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మీకు ఒక చక్కని మ్యారేజ్ డే జింగిల్ కూడా ఒకటి ప్లే చేస్తున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గణేశ్వర రావు అండ్ ప్రభావతి గారు. ఊరికే అలా అన్నానండి, ఈ ప్రపంచంలో ఎవరెవరు ఎక్కడి నుండి వింటున్నారు, ఇప్పుడు టీవీ ఎవరెవరు చూస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి మనకు తెలియదు కదండి. అండ్ అలాగే మన రేడియో కూడా ఎవరెవరు వింటున్నారు ఏంటో మనకు అస్సలు తెలియదండి. సో ఏంటి, మీ లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లేదండి, లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? ఓకే. అవును. అంటే కాదు, నేను ఏమంటున్నా అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడిగాను కదా. అవును. అరేంజ్ మ్యారేజ్ అంటే అయిపోద్ది కదా. లేదండి, లవ్ మ్యారేజ్ కాదు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కరెక్టే సార్, రెండిట్లో ఒకటే కదా సెలెక్ట్ చేసుకో. అంతే కదా, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. ఎక్కడైనా పెళ్లి చూపులు? అలికాం గ్రామంలో, శ్రీకాకుళం జిల్లా అలికాం గ్రామంలో అయిందన్నమాట. అనికాం. అవును సార్. అవును, అనికాం. ఆయన హనీ కమ్మన్నారా మీరు? ఏంటండి, హనీ కమ్మన్నాడా? హనీ కమ్ అన్నాడా? లేదా, ఓకే, ప్రభా కమ్ అన్నాడా? ఓకే. పెళ్లి చూపులు అక్కడే అయ్యాయి? ఫెంటాస్టిక్. మ్యారేజ్ ఎక్కడైంది? మ్యారేజ్ ఎక్కడైందమ్మా? మ్యారేజ్ అన్నా పెళ్లి అయినా ఒకటే సార్. మ్యారేజ్ అంటే ఇంగ్లీష్, పెళ్లి అంటే తెలుగు. కాదమ్మా, ఏదైనా ఒకటే మీనింగ్. పెళ్లి చూపులు ఎక్కడైనా, మ్యారేజ్ ఎక్కడైంది అని అడిగాను నేను. పెళ్లి చూపులా? పెళ్లి చూపులు మా ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో అవుతాయి పెళ్లి చూపులు. ఓకే. పెళ్లి మా అత్తవారి ఇంటి దగ్గర అయింది. అట్లా చేస్తారు? అట్లా చేయరు కదా, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరనే అవుతుంది పెళ్లి. అట్లా కాదు సార్, ఇక ముందు రూల్స్ మారుతాయేమో. అట్లా మగవాళ్ళు పెండ్లి కుమారుడి ఇంటి దగ్గరే పెండ్లి కుమార్తె వెళ్ళాలి, అక్కడే మ్యారేజ్ చేసుకోవాలి, అది పద్ధతి. అవునా? ఇక నుంచి మీరు చెప్పే విధంగా మారుతుందేమో. ఆడవాళ్ళు పెండ్లి కూతురు ఇంటి దగ్గర చేసుకుంటారేమో పెండ్లి కడుకొచ్చి. ఇలా పద్ధతి మార్చుతారేమో మీరు. అట్లా కాదు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కెన్ ఎనీవన్ గైడ్ మీ అండి. పెళ్లి అమ్మాయి దగ్గర, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అవుద్దా, అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర? అంటే నాకున్నటువంటి ఏదో చిన్నపాటి జ్ఞానం అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరనే జరుగుద్ది అని చెప్పేసి అన్నది. ఎనీవే, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఆ లొల్లు ఎందుకు లేండి? ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి? 30 ఇయర్స్ అవుతుంది సార్. ఓ మై గాడ్, 30 ఇయర్స్ పెళ్ళి అయిపోయి అన్యోన్యమైనటువంటి దాంపత్యం. ఎప్పుడైనా కోపం వచ్చిందా మీ ఆయన మీద? వస్తాయి సార్, ఎందుకు రావు? అవునా? కోపతాపాలు మామూలే, అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఏ కోపతాపాలు ఉండవు. ఓకే. అండర్స్టాండింగ్ చేసుకుంటే ఆ కోపాలు అట్టే మాయమైపోతాయి. మరి మీకు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆయన మీకు బాగా కోపం తీసుకొచ్చి పని చేశాడు అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తామండి, ఏదో ఒక మాట ఇసిరేస్తాం అంతే. తర్వాత ఆయన ఊరుకుంటారు. మాట ఇసిరేస్తారా, చేతిలో ఉన్నది ఇసిరేస్తారా? చేతిలో ఉన్నదే ఇసిరేస్తాం ఒక్కోసారి. తగలదు. తగలదు కదా, తగలదు. బాగుంది. సో మీ ఆయనకి ఇష్టమైన పాట ఏంటి? మా ఆయనకి పాటలు అంటే ఇష్టం ఉండవండి. ఓకే. వినరు. మీకు ఇష్టమైన పాట ఏంటి పెళ్లి రోజు సందర్భంగా ఏదైనా పాట ప్లే చేయాలంటే? శ్రీరస్తు శుభమస్తు పెళ్లి పుస్తకంలో మూవీలోంచి పాట ప్లే చేయగలరు. పెళ్లి పుస్తకమా? పెళ్లి పుస్తకం. ఓకే. పెళ్లి పుస్తకం అని ఎందుకంటారో తెలుసా మీకు? ఎందుకంటారంటే పెళ్లి తాలూకా ఫోటోస్ అన్ని మన జ్ఞాపకాలన్నీ ఆ పుస్తకంలో లిమిటమై ఉంటాయి కాబట్టి ఆ పెళ్లి పుస్తకం అంటారు అని అనుకుంటున్నాను. ఏ పుస్తకం ఎక్కడిది నాకు అర్థమవుతలేదు. పెళ్లి పుస్తకం సినిమాలో
పెళ్లి పుస్తకం సినిమా చూసారనుకోండి, పెళ్ళంతా కూడా చూపిస్తారు, అట్లాగే పెళ్లి పుస్తకం అంటూ ఉంటుంది అన్నమాట. ఓకే, బాగుందండి, చక్కగా. మరి ఏమన్నా పాట పాడతారా ఈ రోజు మీ పెళ్లి రోజు సందర్భంగా? ఒక 2 లైన్స్. ఈ రోజు 16 ఏళ్ల వయసు మూవీలోంచి చిన్న పాట పాడతాను. పాడండి. థ్యాంక్ యూ సార్. సిరిమల్లి పువ్వా, సిరిమల్లి పువ్వా, సిరిమల్లి పువ్వా, తిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లి పువ్వా తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే, కల్లారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే. అందగాడు నా ఈడు జోడు ఏడే, ఈ సందెక్కడ నా సందమామారాడే, తుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లి పువ్వా కొండల్లో కోణల్లో కూయన్నో కోయిలా, ఈ పూల వానల్లో జుమ్మన్నవో తుమ్మెదా, వయసంతా వలపై వయసిరి మైమరపై ఊగేనే, పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే. చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో, సిరిమల్లి పువ్వా, సిరిమల్లి పువ్వా, సిరిమల్లి పువ్వా. సూపర్, సూపర్. ఎంత బాగా వాడారు ఏంటండి, ఎంత బాగా వాడాడు ఏంటండి, బాగా వాడారు యాక్చువల్గా. అయ్యో ఇదేంది ఇది, ఒక్క నిమిషం. చాలా అంటే చాలా బాగా వాడారు. మీరు అడిగినటువంటి పాట కూడా ప్లే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రభావతి గారు. సూపర్ అండి అసలు మీరు. యా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అండ్ మరొక ఆత్మీయులు ఎవరో సిద్ధంగా ఉన్నట్టున్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో, నమస్తే మామా. యా నమస్తే అమ్మా, బాగుండ్రా? బాగున్నాను మామా. యా, చాలా రోజులైంది సుధా గారు మీతో మాట్లాడక. అవును మామా. సుధా గారు ఒక నిమిషం. టైం గడిచిపోతుంది. మీరు ఎప్పుడు వస్తున్నారో నాకు తెలీదు, ఏమో తెలీదు, చాలా కష్టంగా ఉంది. రేడియోలో నిజంగా తెలిస్తే బాగుంది మామ ఎప్పుడు వచ్చారన్నది, తెలిస్తే హ్యాపీగా టైంకి కరెక్ట్గా ఆన్ చేసుకుని ఉంటాం. యా సుధా గారు ఒక నిమిషం, ఒక్కసారి నా మొబైల్ కాల్ చేస్తారా? మన రేడియోకి ఒక్కసారి కాల్ చేస్తారా? చిన్న డిస్టర్బెన్స్ ఏదో ఉన్నట్టు కనబడుతుంది కదా. మనకు రేడియో శ్రోతలకు డిస్టర్బెన్స్ వస్తుంది. ఒకసారి మన ఈ 9705-222-005 కాల్ చేయండి. నేను చూసేస్ట్ ఇప్పుడు ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇంకా మనం బోల్డ్ అని కబుర్లు మాట్లాడుకోవాలి. తల్లా రవీందర్ మామకి గుడ్ 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 మార్నింగ్ మామా. అండ్ అలాగే మిగతా వింటున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పటి వరకు కొన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం. డెఫినెట్గా సుధా గారు కాల్ చేస్తారు, అప్పుడు మాట్లాడవచ్చు మనం. సో ట్రంప్ గురించి మనము మాట్లాడదాం. దానికంటే ముందు ఒక ఇంకొక విషయం. యా, సో దివంగత ఈ అతిలోక సుందరి శ్రీదేవి జయంతి నేడు. ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారండి. ఇన్ని చిత్రాల్లో మరే హీరోయిన్ నటించలేదు. అప్పట్లో తన అందం, అభినయంతో ఆమె ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. అన్ని భాషల్లోనూ అందరు టాప్ హీరోలతో కలిసి నటించారు. కమల్ హాసన్తో ఆమె ఎక్కువగా సినిమాల్లో జతకట్టారనమాట. 2018 ఫిబ్రవరి 24 అనుకోకుండా ఆమె వెళ్ళిపోయారనమాట. సో శ్రీదేవి గారు నిజంగా అతిలోక సుందరి. ఏం తిన్నదో, ఎలా మెయింటైన్ చేసిందో ఏంటో అసలే అర్థం కావట్లేదు. ఆమె ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదు. అంటే ఒక మనిషి అంత అందంగా పుట్టడం ఒకటి, బట్ దాన్ని మెయింటైన్ చేయాలండి, దాన్ని మెయింటైన్ చేయాలి. అలాగే 100 సంవత్సరాలు బతకాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం నేను మీకు చెప్తాను. దానికంటే ముందుగా మనం సుధా గారితో మాట్లాడదాం. హాయ్ సుధా గారు. హాయ్ మామా, గుడ్ ఈవినింగ్ మామా. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనకు పులస దొరుకుతుందా వైజాగ్లో?
పులస వైజాగ్ లో కాదు మామ, రాజమండ్రిలో మస్తుగా ఉన్నాయంట. అవునా? మరి రాజమండ్రిలో ఎవరు ఉన్నారు మన వాళ్ళు? రాజమండ్రిలో మీరు వచ్చేయండి మామ, వచ్చేస్తే పులసాకా ఎంతసేపు తెప్పించి వండి పెడతా. అవునా? లేకపోతే మీకు పార్సల్ పంపించమంటే వంట చేసి మరి పార్సల్ పంపిస్తా పులస తెప్పించి. ఎక్కడి నుండి పంపిస్తారు? రాజమండ్రి నుండి పులస రావాలి, పులస నేను వంట చేయాలి, వంట చేసి మీకు బాక్స్ పంపాలి. వైజాగ్ నుండి పంపిస్తారా గరీబ్ రథలో? వైజాగ్ నుంచి పంపించాలి. అరే అరే ఎంత మంచి. వైజాగ్ లో దొరుకుతుందేమో కానీ హార్బర్ కి వెళ్ళాలి మామ, హార్బర్ కి వెళ్తే మనకు తెలుస్తుంది హార్బర్ లో ఉంటాయి. ఓకే, కానీ ఈ మధ్య మొన్న ఎక్కడో ఫిష్ తిన్నారటండి. ఫిష్ తిన్న తర్వాత వాళ్ళకు మరి ఏమైంది ఏంటో తెలియదు, అన్ఈజీగా ఉన్నారు అని డాక్టర్ టెస్ట్ చేశారట వాళ్ళను. వాళ్ళ బ్లడ్ అది అంతా కూడా ఫోరెన్సిక్ పంపిస్తే వాళ్ళు మత్తు పదార్థాలు తిన్నారు అని చెప్పేసి వచ్చిందట. డ్రగ్స్ వాడారు వాళ్ళు. అరే ఎట్లా డ్రగ్స్ వాడే, మేము ఎలా వాడాము ఏంది అంటే ఈ సముద్రంలో ఎక్కడో ఏదో ఈ హెరాయిన్ ఏదో మొత్తానికైతే. అవునవును నేను విన్నాను మామ. అవునవును అట అవును, ఏదో పడవ మునిగింది అందులో ఉంది అనేసి నేను విన్నాను మామ. అంటే చేపలు కూడా డ్రగ్స్ అలవాటు అయిపోయినాయి. అలవాటు అయిపోయాయి అవును కదా. అవును చేపలకే అవును డ్రగ్స్. డ్రగ్స్ మరి మామ ఎలాగెళ్తాయి చేపలకి? అంటే ఈ డ్రగ్స్ కంటైనర్స్ ఒక్కొక్కసారి మునిగిపోతూ ఉంటాయి. డ్రగ్స్ కంటైనర్స్ ఇప్పుడు ఆ మధ్య వైజాగ్ లో కొన్ని కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ దొరికాయి కదా. సో అట్లా వాటర్లో ఏదో ఉన్నప్పుడు అది అంటూ ఉంటారు, బట్ ఐ డోంట్ నో. అండ్ అలాగే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఒకటి ఉంటుందండి, దాని పేరు మన ఆవు కానీ బర్రె కానీ ఉంటుంది కదా గేదెలు, దానికి ఎక్కువగా పాలు రావడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. దానికి ఎసిటోఫిన్ అనేది ఒక ఏదో ఇంజెక్షన్ ఉంటుంది, వేస్తే ఆటోమేటిక్గా లీటర్ పాలు ఇవ్వాల్సినటువంటి బర్రె 2 లీటర్లు ఇస్తుంది. సో అవి చాలా అంటే చాలా డేంజర్ అండ్ చిన్నపిల్లలు కనుక ఎవరైనా తాగితే వాళ్ళకి డిసీజ్ కొని తెచ్చుకున్నట్టు. అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే ఇక చాలా కష్టం అండి, అన్వాంటెడ్ ఆపరేషన్స్ అండ్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో అందుకోసమే నాకు ఏమనిపిస్తుంది అంటే మనమే ఒక చిన్న చెరువు లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ చిన్న చెరువులో మనమే ఈ ఫిష్లన్నీ కూడా మనం పెంచుకొని వారానికి 2 సార్లు సాటర్డే సండే చక్కగా అక్కడికి వెళ్ళేసి హాయిగా తినేసి ఆ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసేసుకొని మళ్ళీ ఇంటికి వస్తే. ఎవరి గురించో నాకెందుకండి, నా గురించి నేను ఆలోచించాలి అంతే కదా. అంతే, నేను నేను ఆ చేపలు తీసుకొస్తే మీరు మీరు వండి పెట్టాలి సరిపోద్ది. అండ్ బై ద వే ఏముండారు ఈరోజు? ఈరోజు మునక్కాడ టమాటా ఉండేది మామ. ములక్కాడ టమాటా? ఆహా అదిరిపోయింది. అండ్ ఈ శ్రావణ మాసం కదా ఏం తినకూడదు కదండి, ఎలా తిన్నారు మీరు అది నాన్ వెజ్? మునక్కాడ టమాటా నాన్ వెజ్? నాన్ వెజ్ తింటాము శ్రావణ మాసము వెజ్. ఎంత ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోయారండి సుధాకర్. సరే మీ 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 పాప మీ అల్లుడు ఎలా ఉన్నారు? పాప అల్లుడు బాగానే ఉన్నారు మామ, నందిగామలో ఉంటున్నారు. ఓకే యా, మరి శ్రీదేవి గారు అనగానే మీకు ఏ పాట గుర్తొస్తుంది, ఏ మూవీ గుర్తొస్తుంది? అనగానే నాకు జగదేక్ వీరుడు అతలే ఒక సుందరి పిక్చర్ మొత్తం బాగుంటుంది మామ. అది మానవ అని పిలుస్తుంది కదా, అది ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం. అంగుళీకమ్మ పడిపోయిందండి మానవ, నా అంగుళీకమ్మ కోసం వెతుకుతుంటుంది మానవ, అలాంటి డైలాగ్స్ అన్ని నాకు బాగా నచ్చాయి శ్రీదేవి గారు. మీరు నాతో మాట్లాడి మాట్లాడి మానవ బదులు మావ అంటున్నారు. అంగుళికం కోసం ఎదురు చూస్తున్నాను మావా.
సో నైస్ ఆఫ్ యూ సుధా గారు. ప్రభాత్ గారు చెప్పారు కదా, ప్రభాత్ గారికి పెళ్లి శుభాకాంక్షలు చెప్పండి ఫస్ట్. అవునవును, ప్రభాత్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. ప్రభాత్ గారు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారేజ్ డే అండి. ఫెంటాస్టిక్ సుధా గారి తరఫున. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే కాల్ చేసి ఆమె అన్నారు కదా పెళ్లి కొడుకు ఇంట్లో మ్యారేజ్ అని. అవును, అది అది ఎక్కడో గాని రేర్ మామ, మగ పెళ్లి వాళ్ళ ఇంట్లో చాలా రేర్ గా జరుగుతుంది. ఆడపిల్లి వాళ్ళ ఇంట్లోనే మన సాంప్రదాయ ప్రకారం ఆడపిల్ల పెళ్లివారి ఇంట్లోనే జరగాలి మ్యారేజ్. అంటే రేర్ గా ఎక్కడో ఒక దగ్గర మాత్రం కొంతమంది ఇళ్లలో మాత్రం మగపెళ్లి వారి ఇంట్లోనే చెయ్యాలని ఒక రూల్ ఉంటుంది. అలాంటి సందర్భంలో మాత్రం కొంతమంది చేసుకుంటారు అలా. ఓకే, జనరల్ గా అయితే ఆడవాళ్ళ అమ్మాయి వాళ్ళ దగ్గరనే చేస్తారండి, అంతేనా? అవును అవును అంతే. వండర్ఫుల్, థాంక్యూ వెరీ మచ్ సుధా గారు. Calling to Telugu NRI Radio and talking to Mama Mahesh. Mama, antamla paatai ra. Ah, anta? Sridev garde, antam antam. Avuna? Okka nimisham. Antamlo em paata? Ninna poche pindina to, nene varo emito. Okay. కాదమ్మా, అంటే మీరు అడిగిన పాట నేను ఇప్పుడు నేయలేదా? వేస్తారు అంటే వేస్తారు అని లాస్ట్ లో వేస్తారు. యా, ఒకసారి వినండి రేడియో. ఒక బ్యూటిఫుల్ న్యూస్ తీసుకొచ్చాను మీ అందరికి. అండ్ బై ది వే, మనం సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఏముండండి ఈ పాటలో. ఎన్నిసార్లు విన్నా ఇంకా 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 వినాలనిపిస్తుంది. ఏంటండి, పాట గొప్పతనం కాదు, మీ గొప్పతనం అది. ఓకే, మీ మనసు గొప్పతనం. ఒక్కసారి మీ స్కాన్ చేసేస్తున్నాను మీ బాడీని మొత్తం. ప్రోటీన్ మీద పడ్డారు మీరు, అట్లా కాదు. ప్రోటీన్ మొత్తం దీన్ని కార్బోహైడ్రేట్లు మానేత్తేట. ఓకే, నేను చెప్పేది ఏంటంటే, రీసెంట్గా ఒక 5 డేస్ బ్యాక్ ఒక సర్వే వచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టండి, కీటో నాటో ఎటో అటో ఇటో అవన్నీ కూడా పక్కన పెట్టేసి, ఆ డైట్లన్నీ కూడా పక్కన పెట్టేసి, నేను చెప్పేది కాసింత జాగ్రత్తగా ఆ చెవిటి పడేయండి. ఒకసారి మనం ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే, ఇండియాలో ఆల్మోస్ట్ 70-75 ఏళ్లే లాస్ట్ జీవితకాలం సగటు మనిషి. అయితే 2021లో సెంచూరియన్ సంఖ్య 5,73,000 పెరిగిందనమాట. జీవన శైలి మార్పుతో మనం 100 ఏళ్ల మైలురాయిని చేరుకోవచ్చు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఆహారంలో 57-60% కార్బోహైడ్రేట్లు ఉండాలటండి. ఓకే, చాలామంది కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా మానేసి ఇప్పుడు ఇంటర్మీడియంట్ డైట్ అని చెప్పేసి అంటున్నారు. ఇంటర్మీడియంట్ డైట్ వల్ల రీసెంట్గా సర్వే అది హార్ట్అటాక్స్ ఏదో దారితీస్తుందని చెప్పేసి అంటున్నారు. బట్ నాట్ ఇట్ కన్ఫర్మ్డ్, బట్ యాజ్ పర్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరంగా మాత్రం ఇంటర్మీడియంట్ డైట్ గురించి ఆలోచించాలి అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఓకే, ఐఎమ్ నాట్ మిమ్మల్ని అదేంటి అది చెయ్యొద్దు అనట్లేదు, దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకే, మనం తీసుకునే ఆహారంలో 57-65% కార్బోహైడ్రేట్లు ఉండాలట. మితంగా ఉప్పు, ప్రోటీన్, కొవ్వు, ఎక్కువగా కూరగాయలు, చేపలు తీసుకోవాలట. అలాగే ఔషధాల వాడకాన్ని తగ్గించాలి, నాణ్యమైనటువంటి నిద్ర ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో నివసించాలి అని అంటే ప్రకృతికి కాస్త దగ్గరగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. మీకు బోల్డ్ని చెట్లు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. కానీ డెఫినెట్గా వాళ్ళు ఏమంటున్నారంటే 57-65% కార్బోహైడ్రేట్లు ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ సర్వే ఎక్కడిది ఏంటి? మరి మొన్నటి వరకు మనం ఏం చేసాము, అసలు కార్బ్స్ నో కార్బ్స్ నో కార్బ్స్ అని చెప్పేసి మొత్తం ఆ ఫిష్ చికెన్ అన్నీ తినుకుంటూ వచ్చింది. ఫిష్ తినాలని మరి ప్రోటీన్ ఫుడ్ తినాలంటే కూడా చాలా కష్టం అండి. కానీ కార్బోహైడ్రేట్స్ మాత్రం మితంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. డెఫినెట్గా మీరు కూడా అవి పాటించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఓకే, అండ్ అలాగే కమల్ హాసన్కి, విశ్వనటుడు కమల్ హాసన్కి మన సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేసి 65 ఏళ్ళు పూర్తవుతుందన్నమాట.
సో కంగ్రాచులేషన్స్ కమల్ హాసన్ గారు, మీరు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేసి ఆయన 65 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడంటే మామూలు వ్యక్తి కాదండి. ఓకే, సో ఆయనకు సంబంధించినటువంటి ఒక మంచి పాట కూడా మనం ప్లే చేద్దాం. అంది స్పాట్లో దొరుకుతాయి మనకి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో ఏందో అర్థం కాదు. యా కమల్ హాసన్ అనగానే కచక్కమని దొరికిపోతుంది ఆ పాట. యా ఆయన గురించి మాట్లాడుకుందాం మనం. సో ఆల్మోస్ట్ 65 ఇయర్స్ పూర్తవుతుంది ఆయన నటుడిగా, రచయితగా, గాయకుడిగా, తర్వాత గీత రచయితగా, కొరియోగ్రఫర్గా, మేకప్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, దర్శకుడిగా, యాంకర్గా, చిత్ర నిర్మాతలకు సేవలు అందించారు. ఈ సందర్భంగా మణిరత్నం తెరకెక్కిస్తోన్న ధగ్ లైఫ్ చిత్రాన్ని చిత్ర యూనిట్ సభ్యులు వినూత్నంగా కమల్ హాసన్గా అభినందనలు తెలియజేశారనమాట. సో కంగ్రాచులేషన్ సార్, 65 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు మీరు. అంటే చిన్న వయసులో నుండే బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చినట్టున్నాడు ఆయన సినీ ఇండస్ట్రీకి. 65 సంవత్సరాలు అంటే నాకు తెలిసి ఆయన చాలా తక్కువ టైంలో ఇండస్ట్రీకి వచ్చినట్టున్నాడు. చిన్న బాల నటుడుగా వచ్చుంటాడనమాట, లేకుంటే ఆయన ఉండడమే 70 సంవత్సరాలు ఉంటాడు కావచ్చు. ఒకటి ఆయన ఎంత బాగా యాక్ట్ చేశాడండి నిజంగా. ఆయన ఇంకొక విషయం, ఇప్పుడు మీరు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఎలా చేస్తున్నారు? ఇంట్లోనే చేసుకుంటున్నారా? హైదరాబాద్లో మాత్రం అస్సలు కొనొద్దండి, కొనొద్దు కొనొద్దు కొనొద్దు. తక్కువ ధరకు లభిస్తుందని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటే ఇది చూసి మీ నిర్ణయాన్ని మీరు మార్చుకుంటారు. గ్రేటర్ హైదరాబాద్లోని మలక్పేటలో అపరిశుభ్రమైనటువంటి ప్రాంతంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లుగా ఒక వీడియో. కాళ్లతో తొక్కుతూ కనీస జాగ్రత్తలు పాటించట్లేదు, ఇలాంటివి వాడితే ఆ వంటల్లో రుచిమో కానీ మీ ఆరోగ్యానికి ప్రమాదం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎంట్రీ చెప్తూ ఉన్నారనమాట. సో అటువంటిది మాత్రం కొద్దిగా మంచిగా హాయిగా ఇంట్లో వేసుకోవచ్చు కదండి. ఓకే, అండ్ అలాగే ఇక మన షోలో సమయం కూడా దగ్గరకు వచ్చేసింది, దాని గురించి కూడా మనం తర్వాత. వేణుస్వామి, ఈ వేణుస్వామి అనే సదరు వ్యక్తి, ఆయనని నిద్ర కలిసి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాం. నేను ముందున్నాను అంటే లోపలికి వెళ్ళేటప్పుడు అప్పటికే బయట పరిచయం, గురుగారు ఎలా ఉన్నారు ఏంటి, బాగున్నానండి అని పరిచయం చేసుకున్నాం ఇద్దరు. పరిచయం చేసుకున్న తర్వాత గురుగారు మీరు ముందుండండి అంటే, లేదు మహేష్ గారు కొంచెం భయంగా ఉందండి, మీరే ముందుండండి అంటాడు ఆయన. లేదు మీరు ముందుండండి అరే, నేను ముందు పెట్టేశాము. ఆ రోజు చాలా సేపు మాట్లాడుకున్నాం ఇద్దరం. కానీ ఈయన చేసినటువంటి కొన్ని తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు పంపించిందనమాట. శోభిత ధూళిపాళ్ళ విడిపోతారంటూ, నాగచైతన్య, శోభిత ఇద్దరు విడిపోతారంటూ ఆయన జాతకం చెప్పడాన్ని తప్పుపడుతున్నారు. ఆయన అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పుడు యా కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పాలండి. ఇప్పుడంటే నేను కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుందండి, ఒక్కొక్కసారి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. నేను కూడా వారపలాలు చెప్తాను. వారపలాలు నేను ఏదో క్రియేట్ చేసినవి కాదు, బట్ డెఫినెట్గా అలా ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా దానికి కొంచెం దూర ప్రయాణాలు ఉంటాయి అన్నప్పుడు, మరి దూర ప్రయాణాలు ఉంటాయట, మరి దూర ప్రయాణాలు ఉన్నప్పుడు వాటరు, ఫుడ్డు, ఓకే, అండ్ అలాగే కారులో పెట్రోలు, ఓకే, మధ్యలో ఎక్కడన్నా హాల్టింగ్ ఏదైనా ఒక చిన్న హోటల్లో హాల్టింగ్ ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేసుకోవాలి. అండ్ అలాగే అక్కడ ఇక్కడ మన మధ్య మధ్యలో ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందనుకో అవి కూడా చూసుకోవాలి, అవన్నీ కూడా చెప్తూ ఉంటానమాట. కానీ వేణుస్వామి అనే సదర వ్యక్తి ఏంటంటే, ఇంకా పెళ్ళి కూడా కాలేదు, నిశ్చితార్థం కూడా అప్పుడే విడిపోతారని చెప్పేసి అంటే అభిమానులు బాధపడతారు కదండి. వేణుగారు కాసింత జాగ్రత్త సార్ ప్లీజ్. యా మరొక ఆత్మీయులు ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో సార్, నమస్తే. నమస్తే శకుంతల గారు, ఏమైపోయారు ఇన్ని రోజులు? ఓకే, ఏమైపోయారు అన్నాను, నిక్షేపంలాగా ఉన్నారు. ఈ నిక్షేపంలాగా అనే వర్డు అంటే ఆ వర్డ్ తోటి వేరే వర్డ్ మాట్లాడిద్దామని చెప్పేసి అన్న కూడా దాన్ని వాడేశారు కదా. మళ్ళీ మన నిర్మలమ్మ గారు పాప సినిమాల్లో వాడతారు ఈ పదం, దాన్ని సజావుగా అలా ఉంచుతున్నాను కనుమరుగు అయిపోకుండా. యా 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 కరెక్ట్, మంచి వర్డ్ అది యాక్చువల్గా నిక్షేపంలా అనేది. సో నాకు తెలుసు, నేను అనుకున్నాను ఈరోజు చాలా మంచి రోజు, శ్రీదేవి గారు పుట్టినరోజు అనగానే శకుంతల గారు కాల్ చేస్తారు, ఏదో ఒక పాట పాడతారు అని కూడా తెలుసు నాకు.
అవునండి. సో శ్రీదేవి గారు అనగానే ఏం పాట గుర్తొస్తుంది? అండ్ కండిషన్ సప్లై అండి, నాకు షో టైం అయిపోయింది, నాకు కరెక్ట్ గా 3 మినిట్స్ టైం ఉంది మేడం. ఒక పల్లవి ఒక చరణం మాత్రమే పాడాలి. ఓకేనా? ఆల్ రైట్ మ్యామ్, రెడీ? డిఫరెంట్ గా, ఇది డిఫరెంట్, ఇది అనురాగాలని చాలా బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఓకే ఓకే. నీ కళ్ళలో నా వెలిగిస్తాను దీపాలు, నా కళ్ళతోనే చూపిస్తాను లోకాలు. అవునా, అది ఏమిటి? ఒక ఆలయం, ఆ ఆలయంలో ఒక దేవి ఉంది. ఆ దేవి ఎలా ఉంటుంది? ఈ దేవిలాగే ఉంటుంది. అది ఏమిటి? ఒక ఆలయం. నీ కళ్ళలో నా వెలిగిస్తాను దీపాలు, నా కళ్ళతోనే చూపిస్తాను లోకాలు. అయితే అది ఏమిటి? నీలాకాశం, ఆకాశంలో ఒక మేఘముంది. ఆ మేఘం ఎలా ఉంటుంది? అది నీ పైటలాగే ఉంటుంది. నీ కళ్ళలోన వెలిగిస్తాను దీపాలు, నా కళ్ళతోనే చూపిస్తాను లోకాలు. ఫంటాస్టిక్ అండి, నిజంగా కూడా వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శకుంతల గారు, ఎంత మంచి పాట గుర్తు చేశారు. అండ్ ఎప్పుడైనా శకుంతల గారు పాట పాడితే ఆ అర్థాన్ని ట్రై చేయండి. మబ్బులను చీర కొంగులాగా వాడేశారు ఆ కవి ఆత్రేయ గారే అంట నాకు తెలిసి. ఇంత బాగా ఎవరు రాయగలరు ఇంకా కదా? యా, సో మనము రేపటి నుండి మనం ఏం చేద్దామంటే, మనము గతించిపోయినటువంటి జ్ఞాపకాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఒక రచయిత గురించి, ఒక్కొక్క పాటల రచయిత గురించి అందులో మనం పరకాయ ప్రవేశం చేసి పోయినసారి మనం ఎవరు మిన్నో చేసాం మనం. అలాగే రేపు నేనే ఆత్రేయనైతే నేను ఎలా మాట్లాడతాను, నేనేం చేశాను, నా పాటలు ఎలా ఉన్నాయి, నా బయోగ్రఫీ ఏంటి అనేది ఆ అంటే ఆత్రేయ. ఓకే, సో ఫస్ట్ ఆరుద్ర, ఆరుద్ర చేసుకుందాం. ఆరుద్రగా ఫస్ట్ ఆరుద్రతో స్టార్ట్ చేస్తా. ఆరుద్ర గారి పాటలు కొన్ని 1, 2, 3, 4, కానీ ఆయన నిజ జీవితంలో ఆయన ఎంత స్ట్రగుల్ అయిపోయాడు, ఎలా ఇండస్ట్రీకి వచ్చాడు, ఆయన ఏమేమి పాటలు పాడాడు, ఏమేమి అవమానాలు ఎదుర్కొన్నాడు, లాస్ట్కి ఆయన శేష జీవితం ఎలా అయిపోయింది ఏంటి, రేపు ఒక ఆరుద్రగా మీ ముందుకు ఎంట్రీ ఇస్తాను అనమాట. రేపటి మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఇప్పటివరకు ఈ పాట మన చక్కగా మన కార్యక్రమం విన్నారు. లవ్ యూ ఆల్, బై బై అండ్ టేక్ కేర్.